ప్రకాశం జిల్లా దర్శి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పట్టణంలోని 8 మంది చిరు వ్యాపారులకు సోమవారం 120,000 విలువైన తోపుడు బండ్లను పంపిణీ చేశారు. రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ సానికొమ్ము తిరుపతి రెడ్డి అధ్యక్షతన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన దర్శి మున్సిపల్ కమిషనర్ మహేశ్వరరావు తోపుడు బండ్లను అందజేశారు. 4 బండ్లకు సానికొమ్ము తిరుపతి రెడ్డి, 3 సెక్రటరీ రెడ్డి మాసు శ్రీనివాసరావు, 1 పాలకులను రవిచంద్రారెడ్డి ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు ట్రెజరర్ కన్న రమణారెడ్డి, డాక్టర్ బాషా, డాక్టర్ కోటిరెడ్డి, వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి, లక్ష్మీనారాయణ, పి కోటేశ్వరరావు, పి నారాయణరెడ్డి, రాజారెడ్డి, భాస్కర్ రెడ్డి, శివకోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ దర్శి ఆధ్వర్యంలో 8 పోస్ట్ కార్డ్స్ 120,000 విలువ చేసే, ఒక్కొక్కటి 15,000 120,000 చేసే తోపుడు బండ్లని దర్శి ప్రజలకి 8 మందికి వారి కుటుంబం మీద రోజువారీకి రెంట్ కట్టి రోజువారీ 200 రూపాయలు పే చేయాల్సి వస్తుంది. ఆ రోజువారీ 200 రూపాయలు ఖర్చు వాళ్ళ మీద వ్యాపారం చేసే తోపుడు పనులు, పళ్ళ వ్యాపారం కానీ, పోతే కూరగాయల వ్యాపారం కానీ, బండి మీద ఉపయోగించుకునే ఏ వ్యాపారం సరే చేసేవాళ్ళు 100 రూపాయలు రెంట్ కట్టి రోజు వారి సంపాదనలో 100 రూపాయలు ఆర్థిక బాలం వారి మీద పడకుండా రోటరీ క్లబ్ మా డిస్ట్రిక్ట్ గవర్నర్ గారైనటువంటి రాజశేఖర రెడ్డి అన్న ఆధ్వర్యంలో మంగళగిరి క్లబ్ వారి సౌజన్యంతో ఇది దీని కాస్ట్ 15,000 ఉంటుంది. ఈ 15,000లో మంగళగిరి క్లబ్ 7,500, దర్శి రోటరీ క్లబ్ 7,500 ఇద్దరి యొక్క ఆర్థిక సహాయ సహకారంతో ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయడం జరుగుతుంది. ఏదైనా సరే ఒక ప్రాజెక్ట్ చేశారంటే దానికి స్పాన్సర్ దాతలు చాలా మంది ముందుకు వస్తున్నారు. అదేవిధంగా ఈ తోపుడు మనకి మా రోటరీ క్లబ్ తరఫున మంగళగిరి క్లబ్ వాళ్ళు ముందుకు వచ్చినందుకు మంగళగిరి క్లబ్ వారికి ధన్యవాదాలు. మరియు ఈ ప్రాజెక్ట్ కారకులైనటువంటి మా గవర్నర్ గారైనటువంటి రాజశేఖర అన్నకి ప్రత్యేకించి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు మన దర్శి రోటరీ